తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో దీక్ష విజయవంతమైందో ఆ రోజును దీక్షా విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్లీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్ళబోతా ఉన్నాం. ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదానీ అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ, ఇక్కడ మాత్రం అదానీ మంచివాడన్నట్టుగా నటిస్తున్నారో, ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయటపెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు ఇచ్చిన 420 హామీలు వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి, ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి అదానీ దోస్తానని కూడా శాసనసభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామనే మాటను కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. మూసీ విషయంలో, హైడ్రా విషయంలో, ఇంకా ఇతర చాలా ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని ఈరోజు బీఎస్సీలో నిలదీస్తాం, ప్రభుత్వాన్ని అడుగుతాం. తప్పకుండా ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు, అదేవిధంగా మా వైఖరి ఎట్లా ఉంటుందో కూడా మీరు శాసనసభ సమావేశాల్లో చూడబోతాం. ఇది రాహుల్ గాంధీ గారు పంపారు మాకు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన మాట ఇంటలేడట, అదానితో దోస్తాన వద్దంటే కూడా ఇంటలేడట, రాహుల్ గాంధీ గారు ఎట్లాగో వాళ్ళ వాళ్ళు ఇంటలేరని చెప్పి మాకు పంపిండు. మరి మీరన్నా చెప్పండి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి అని. మరి ఆయన జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన కొద్ది గౌరవం ఇవ్వాలి కాబట్టి తీసుకున్నాం.